కేజీఎఫ్ సినిమాను తలపించే విధంగా సముద్రంలో ఆపరేషన్ గోల్డ్ నిర్వహించారు కోస్ట్ గార్డ్స్. గోల్డ్ స్మగ్లర్లు సముద్రంలో పారేసిన 32 కిలోల బంగారాన్ని వెలికితీశారు. ఈ ఘటన తమిళనాడు తీర ప్రాంతంలో చోటు చేసుకుంది. కొంతమంది స్మగ్లర్లు పడవలో బంగారం తరలిస్తూ కోస్ట్ గార్డ్ పోలీసులకు పట్టుబడ్డారు. శ్రీలంక నుంచి భారత్కు సముద్ర మార్గం ద్వారా ఈ బంగారాన్ని తరలిస్తున్నారు. మొత్తం 32.2 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు అధికారులు. దీని విలువ 20 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. కొంతమంది స్మగ్లర్లు శ్రీలంక నుంచి భారత్కు అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నట్లు డిఆర్ఐ అధికారులకు సమాచారం అందింది. కోస్ట్ గార్డ్, కస్టమ్స్ అధికారులతో కలిసి వారు తమిళనాడు తీరంలో నిఘా పెట్టారు. మండపం షిప్పింగ్ హార్బర్ సమీపంలో 2 పడవలపై వారికి అనుమానం వచ్చింది. వాటిని కోస్ట్ గార్డ్ సిబ్బంది వెంబడించారు. పోలీసులకు దొరికిపోతామన్న భయంతో 11 కిలోల బంగారం కడ్డీల్ని స్మగ్లర్లు సముద్రంలో పడేశారు. ఆ తర్వాత తప్పించుకోవాలని చూశారు. అయితే కోస్ట్ గార్డ్ సిబ్బంది వారిని వెంబడించారు. అదుపులోకి తీసుకుని బంగారాన్ని వెలికి తీయడానికి ప్రయత్నించారు. గజ ఈతగాళ్లు డ్రైవర్ల సాయంతో సముద్రంలో పారేసిన బంగారాన్ని వెలికితీశారు. మరో పడవలో ఉన్న 21.2 కిలోల బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. There was a close surveillance kept at sea on suspicious fishing boats. On being chased and challenged, the boats made evasive moves and one boat was apprehended while the other one dumped the consignment at sea. Relentless diving operations have been undertaken till this morning to recover the gold from sea. The suspects have been taken into custody.